పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మోగల్తూరు మండలాల్లోని పెతాయి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పితాని సత్యనారాయణ జవహర్ పర్యటించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు అధికారుల సమన్వయంతో ముప్పు తప్పిందని తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అంటున్న మంత్రి పితాని సత్యనారాయణతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. పెతాయి తుఫాను తీరాన్ని దాటడంతో జిల్లా యంత్రాంగం, అదే రకంగా జిల్లా ప్రజలు, అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే తీరాన్ని దాటడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అదే రకంగా జిల్లాలో ఏ రకమైన నష్టం జరిగింది, పునరావాస కేంద్రాల్లో ఎంతమంది ఉన్నారు, అన్నీ పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు కే జవహర్, అదే రకంగా పితాని సత్యనారాయణ గారు కూడా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మంత్రులు పితాని సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, పెతాయి తుఫాను తీవ్ర వాయుగుండం అయినప్పుడు కూడా మన జిల్లాకైతే ముప్పు తప్పింది. దీని నివారణలో మన జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎటువంటి చర్యలు చేపట్టింది? ఇప్పుడు జరిగిన దానికి మీరు పర్యటిస్తున్నారు కదా, పునరావాస కేంద్రాలు ఎటువంటి ఏర్పాటు చేశారు? పెతాయి తుఫాను తీవ్రతని గుర్తించింది వాతావరణ శాఖ హెచ్చరికతోటి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ, అధికారులు హెచ్చరిక చేస్తూ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేయడం, ప్రజలను కూడా దాంట్లో మమేకం చేయడం, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎలర్ట్ చేసి ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల్లో కూడా పర్యటించి ప్రజల్ని కూడా మమేకం చేసే కార్యక్రమం ప్రధానంగా ఏదైతే హుద్హుద్ కానీ తిట్లీ తుఫాను యొక్క అనుభవాల్ని మనం ముందస్తు చర్యలుగా తీసుకుని ఈవేళ పెథాయ్ తుఫాను సంబంధించిన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా తుఫాను తీరం దాటిపోయింది. మన జిల్లా చూసుకుంటే మీరు అన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఎంత నష్టం, పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, లేకపోతే ఇతర నష్టాల గురించి పరిశీలించారు? పంట నష్టం అతి తక్కువగా, అంటే ఇక్కడ వెస్ట్ గోదావరి సంబంధించినంత వరకు, తూర్పుగోదావరి జిల్లా వరకు హార్వెస్ట్లు అయిపోయాయి. ఏదైతే టొబాకో లేదు ఇతర కమర్షియల్ క్రాప్స్ ఏదైతున్నాయో అవి మాత్రం కొంత నష్టపడిన మాట వాస్తవం. ఏదైతే ప్యాడీ సంబంధించినంత వరకు ఎక్కడైతే రాసులు వేసుకున్నారో అక్కడక్కడ కొద్దిగా తడిసిన మాట వాస్తవం. అంచేత ఏదైతే టొబాకో రైతులకు సంబంధించిన కానీ ఇతర కమర్షియల్ క్రాప్లో ఉండే అప్లయన్స్లో ఉండే పంటలు కొంత నష్టమైన మాట వాస్తవం. ఏదన్నా కూడా ఎవరైనా నష్టపోయినా కూడా రైతులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రధాన చర్య తీసుకున్నాం. అలాగే ఈ తీర ప్రాంతంలో ఫిషర్మ్యాన్ సంబంధించిన వారి జీవనోపాధి 4-5 రోజుల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి. వారు ఏ రోజు ఆ రోజు రెక్కాడితే డొక్కాడుతనే ఒక సామెత ఏదవుతుందో దానికి అనుగుణంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ సంబంధించినంత వరకు వారికి జీవనోపాధి 5 రోజుల నుంచి పోయింది. ఇంకో 2 రోజులు 3 రోజులు కూడా మేము వేటకెళ్ళలేము. ఈ అలాలు ఇలాగే ఉంటాయి. అంచేత మమ్మల్ని ఆదుకోమని చెప్తాను. డెఫినెట్గా ప్రభుత్వం పరంగా వారిని ఆదుకుంటాం. సాయంత్రానికల్లా వారికి సంబంధించిన నిత్యావసర వస్తువులు ఉన్నాయి, వారికి పంపిణీ చేయడానికి ప్రభుత్వంతో రాత్రి మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్య తీసుకుంటాం. సార్, తుఫాన్ ఎప్పుడు వచ్చినా ఈ తీర ప్రాంతం నర్సాపురం నియోజకవర్గంలోని 19 కిలోమీటర్ల తీర ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి. రిటర్నింగ్ వాళ్ళు కడతారని ఇప్పటి నుంచి అంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన కట్టే అవకాశం ఏమైనా ఉందంటారు? డెఫినెట్గా ఈ ఏదైతే అప్పుడు ఏదైతే మనం సముద్రం పొంగి ఏదైతే ఆ రోజు తీవ్ర ఇబ్బంది కలిగి ఇక్కడ కొంత ప్రాణ నష్టం కూడా కలిగిన ప్రాంతం ఉంది. సునామీ ద్వారా నేను కూడా ఆ రోజు ఈ ప్రాంతంలో సునామీ వచ్చిన గంటలోనే ఇక్కడ ఉండం. అప్పుడే చిన్న పిల్లలు కూడా దాంట్లో చచ్చిపోయి బయటకు వచ్చినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ రోజు ఆలోచన చేసాం, భవిష్యత్తులో సునామీ వచ్చినా కూడా హెచ్చరికలు అప్పుడు లోట్లు ఉన్నాయి. ఇప్పుడు హెచ్చరికలో కమ్యూనికేషన్ కానీ, ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, ఎప్పటికప్పుడు సునామీలు కానీ, సైక్లోన్లు కానీ, ఈ రాష్ట్రంలో వచ్చే వాతావరణ ప్రభావాలు కూడా, విండ్స్ ఎక్కువ ఉన్నా కూడా దీన్ని హెచ్చరిక చేసే ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతా ఉన్నారు. జిల్లా ప్రజలు, అధికారులు, అది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మత్స్యకారులకు కొద్ది రోజులుగా వేట కోల్పోయారని, వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తామని కూడా వీళ్ళంతా మంత్రులందరూ కూడా పేర్కొనడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.